లోక్సభ అభ్యర్థులను బీఫామ్ అందించారు చంద్రబాబు నాయుడు. అలాగే 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల అభ్యర్థులకు స్వయంగా బీఫామ్స్ అందజేశారు. అలాగే బీఫామ్స్ పంపిణీ అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు భేటయ్యారు. ఒక ఎన్నికల్లో ప్రచార వ్యూహ ప్రతి వ్యూహాలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆటోలో వస్తున్నారు. అర్థం దింపి పెడతారు. ఇద్దరు ఒకలాగా ఉన్నారని క్యాండిడేట్ అమ్మ టీవీలో ఎప్పుడు మాట్లాడను కాబట్టి అసెంబ్లీలో మాట్లాడతారు కదా సార్. అది ఇది అది నాయస్ వచ్చారు. ప్రజలు మాట్లాడుతుంది లోపు పెట్టే వాళ్ళు హ్యాపీగా ఉన్నా సందేహం లేదు. రామరాజు గారు నేను కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తాను. ఈ రోజు మధ్యాహ్నం 4:30 రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరు నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితో పెట్టుకున్నాం. రామలక్ష్మణ్ లాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే పరిస్థితి వచ్చింది ఏంటి ఏమన్నా? చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు. 90% నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే సార్. సరే మాజీ ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్ గా దిగుతున్నారు సార్, ఓట్లు చీలే అవకాశం ఉంది. ఉండి టీడీపీ కంచుకోవటం ఉండి టీడీపీకి కంచుకోవటాన్ని మీరు చెప్పిన మాట నిజం సార్. శివరామరాజు గారికే లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోవటం. ఏమేమి అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్న.